తిరుపతిలో 300 మంది చిన్నారులు వేమన శతక పద్యాలను అలవోకగా చెప్తూ గిన్నిస్ రికార్డు ప్రదర్శన చేశారు. మేక్ మై బేబీ జీనియస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 300 మంది చిన్నారులు ఏకబిగిన 100 వేమన పద్యాలను వల్లవేశారు. ఈ ప్రదర్శనను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి. తెలుగు భాష పట్ల చిన్నారుల్లో ప్రేమను పెంచడంతో పాటు వారిని జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు. పద్యము గేయము శ్లోకాన్ని మననం చేయడం ద్వారా పిల్లల్లో ధారణాశక్తి వస్తుంది అన్నది శాస్త్ర నిరూపణ. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకెళ్లడం ద్వారా పిల్లలకు మాతృభాష మీద మమకారం ఏర్పడమే కాకుండా ధారణాశక్తి, పఠన సామర్థ్యం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. 2 భగవద్గీత శ్లోకాస్ చెప్పినటువంటి 7 సంవత్సరాల చిన్నారులకు గీతాబాల, 5 భగవద్గీత శ్లోకాస్ చెప్పినటువంటి చిన్నారులకు గీతా జరి, 10 భగవద్గీత అధ్యాయాలు చెప్పినటువంటి చిన్నారులకు గీతా జ్ఞానానంద, అదేవిధంగా భగవద్గీత పూర్తిగా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పినటువంటి చిన్నారులకు గీతాసాగర అవార్డును బహుకరించడం జరిగింది.